అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు రంగురంగుల ముగ్గులను, జాతీయ చిహ్నాలను, దేశ ఐక్యతను పెంపొందించే ముగ్గులను వేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు 14వ తేదీన బహుమతులను అందజేస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బంగీ శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, అనిల్, జోసెఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పంగి శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా జాయింట్ సెక్రటరీ. ఈ రోజు ఈ ముగ్గుల పోటీ సందర్భంగా ఎస్ఎఫ్ఐ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యార్థుల సమస్యలే కాకుండా విద్యార్థులకు కూడా అదే విధంగా కృషి చేయడంలో కానీ విద్యార్థి సంఘ నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా, అనేక మంది విద్యార్థులు ఈరోజు పాల్గొని ముగ్గుల పోటీని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 14వ తారీఖున ఈ విద్యార్థులు ఏదైతే విద్యార్థులు వ్యాసరచన పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించినటువంటి ఆ విద్యార్థులకు బహుమతి కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ ఎందుకు నిర్వహించడం అనేది కూడా తెలియజేయడం ఏమనగంటే 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ చదువు పోరాడు అనే నిదానంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం చేస్తా ఉంది. అదేవిధంగా సేవ కార్యక్రమంలో కూడా ముందుంటుందని చెప్పి ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులు, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్, ఆ యజమానులకు కూడా ఎస్ఎఫ్ఐ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.